ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకుంటున్నారంటే అడుగు చేస్తున్నారంటే ఇవాళ 80 ఓట్ల పరిస్థితి మెజారిటీ తగ్గిస్తున్నాడు ఓడిపోతాడు ఓడిపోతాడు రాజేంద్ర ప్రసాద్ అన్ని వాళ్ళు వాళ్ళంతా కూడా ఎంత అఖండమైన మెజారిటీ తగ్గించాలంటే ఆ పేద నివాసం నుండి ఖచ్చితంగా ఏ ఒక్క చేశారో ఆయన చెప్పినట్టుగా 5 crores కలెక్ట్ చేసి బార్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ అట్లాగే మీద కళాకారులు ఉన్నారు పార్టీస్ ఉన్నారు వాళ్ళంతా కూడా ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళకి పరిషత్ ఇవ్వడమే కాకుండా నేను 7 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ సినిమా వాళ్ళకి 7 ఎకరాలు భూమి కేసీఆర్ గారు ఎక్కడైతే ఫామ్ వస్తుందో దాని దగ్గరలో ఇచ్చా అక్కడ ఖచ్చితంగా మామూలుగా మా ఎలక్షన్స్ సాధారణంగా ఇట్లాంటి డిస్ప్యూట్ లేకుండా జరుగుతున్నాయి ఈసారి డిస్ప్యూట్స్ తో జరిగాయి ఎలా చూడాల్సింది అంటే ఈ మొత్తం పరిణామాలు డిస్ప్యూట్ కాదు సార్ ఇవాళ ఫస్ట్ టైం ఏంటంటే మా చరిత్రలోనే ఓ మంచిది అనమాట ఏంటంటే ఎవరైనా నిలబడచ్చు ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు మనం తగ్గచ్చు అనేటువంటి ఒక మంచి మార్పు వచ్చింది దిస్ ఈస్ మార్పు ఎప్పుడు కలిసిపోతారు ఇక్కడ చెప్తున్నారు ఆ కేండిడేట్ ఉండాలనుకునే కళలు కనేటువంటి ఆ మురళీ మోహన్ గారి కళలు ఇవాళ అలా నీటి మీద అడుగుంటున్నారంటే అడుగు చేస్తున్నారంటే ఇవాళ 80 ఓట్ల పరిస్థితి మెజారిటీ తగ్గిస్తున్నాడు ఓడిపోతాడు ఓడిపోతాడు రాజేంద్ర ప్రసాద్ అన్న వారు వాళ్ళంతా కూడా ఎంత అఖండమైన మెజారిటీ తగ్గించాడంటే ఆ పేద నివాసం నుండి ఖచ్చితంగా ఏ ఒక్క చేశారో ఆయన చెప్పినట్టుగా 5 crores కలెక్ట్ చేసి మా అసోసియేషన్ కోసం బిల్డింగ్ అట్లాగే మీద కళాకారులు ఉన్నారు ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళకి పరిషత్ ఇవ్వడమే కాకుండా నేను 7 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్కి సినిమా వాళ్ళకి 7 ఎకరాలు భూమి కేసీఆర్ గారు ఎక్కడైతే ఫామ్ వస్తుందో దాని దగ్గరలో ఇచ్చా అక్కడ ఖచ్చితంగా సార్ డిస్ప్యూట్ కాదు సార్ ఇవాళ ఫస్ట్ టైం ఏంటంటే మా చరిత్రలోనే ఓ మంచిది అనమాట ఏంటంటే ఎవరైనా నిలబడచ్చు ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు మనం నెగ్గచ్చు అనేటువంటి ఒక మంచి మార్పు వచ్చింది దిస్ ఈజ్ మార్పు ఓ మంచి కోసం మార్పు చాలా దేవుడు దాన్ని ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా కలిసిపోతారు ఇక్కడ కళ ఏంటంటే ఆయన ఒక్కరే అలాగా దగ్గర ఎవరిని ఇవాళ చూడండి మా ప్రెసిడెంట్ గా ఎంతో మంది వచ్చారు ఇవాళ మోహన్ బాబు గారు వచ్చారు అవయవ ఏదైతే చెప్పారో అన్ని చేయాలి చేస్తాడని నాకు నమ్మకం ఎందుకంటే అండి ఇవాళ అసలు యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారు కొత్తగా వచ్చాడు ఒకసారి నిలబడ్డాడు నిలబడి ఓడిపోయాడు చాలా తక్కువతో ఓడిపోయాడు ఇలాగ మళ్ళీ నేను మా అసోసియేషన్ ఉండి ఏదో చేయాలి అందరికీ ఏదో చేయాలి నువ్వు తాపత్రయపడుతూ నెల 15 రోజుల నుంచి అతను తాపత్రయం చెప్పినప్పుడు పెద్దలందరూ కూర్చోబెట్టి ఇలా కాదు ఇలా కాదు ఇలా చేయొచ్చు ఇలా కాదు ఇలా చేయొచ్చు అని నలుగుతో మాట్లాడి చేయొచ్చు అలా జరగకుండా ఆఖరి నిమిషంలో ఇద్దరు ముగ్గురు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు ఆ టైంలో జయశ్రోతి గారిని అనవసరంగా తీసుకొచ్చి చేయడం జరిగిందనమాట. క్షణంలో మేము హీరోలమే కానీ మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఈ 2 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చుకున్న రోజే నిజమైన హీరోలు. పేద ప్రజలు మాకు ఎంతో అండగా ఉండి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత. అంతేకాదు మీడియా వారి సపోర్ట్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విజయం నిజంగా చెప్పాలంటే మీడియా మమ్మల్ని గెలిపించింది. మేము నలుగురమే, మా నలుగురు అంటే మీ మీడియా అంతా ఉంది. మీరును నేను కానీ మా రాజేంద్ర ప్రసాద్ కానీ కాదంబరి కృష్ణకుమార్ కానీ
లేడీ శ్రీరామ్ గాని ఎవరు తీసుకున్నారు? ఇది మాకు నిజంగా పెద్ద విజయమే. కానీ అసలైన విజయం ఎప్పుడంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం. అక్కడ అనౌన్స్ చేస్తారు, పైన అనౌన్స్. దాదాపు నేను ఒక 35-40 ఓట్లు మేజార్టీతో నేను గెలిచానమ్మా. రాజేంద్ర ప్రసాద్ గారు 87. నెక్స్ట్ మేము కూడా మేము అనుకునే పనులు చేసేసి నెక్స్ట్ యంగ్ హీరోస్ చాలా మందికి వచ్చారు. ఈ బాధ్యతలన్నీ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు ఇంకా దీన్ని ముందు తీసుకెళ్తారు. మేము వాళ్ళు ముందుకు రమ్మని కోరుకున్నాం హీరోస్ అందరినీ. మేము పెద్ద హీరో సపోర్ట్, పెద్ద పెద్ద డైరెక్టర్ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము. వాళ్ళందరి సపోర్టు మాకు ఉంటుందని ఈ క్షణంలో డెఫినెట్గా మేము చేయవలసిన పని ఉంటుంది. మా అమ్మ విజయనర్మ గారిని ఎవరు అడగకుండా నెల నెల పాపం 15,000 పంపిస్తే ఆవిని హృదయపూర్వకంగా మేమందరం సన్మానించుకుంటుంది. మా విజయానికి సార్థకత ఉంది.